సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ముస్తాబాద్ మండలంలో వివిధ సంఘాల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు రైతు బంధు మండల అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో సుమారు 30 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంతకుముందు చీకోడు గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పలువురు గులాబీ కండవ కప్పుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావుతో పాటు పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్రావు, సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి, సర్పంచుల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్రావు, జెడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యుడు సర్వర్ పాషా, నాయకులు బత్తుల అంజయ్య, శీలం స్వామి, కోడం శ్రీనివాస్, మహమ్మద్ జాంగీర్, కృష్ణ, యాదగిరి తదితరులు ఉన్నారు. యువకులు చేరినటువంటి సందర్భంలో వారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతం, సుస్వాగతం. మీ మంచి ఆలోచనలు మేము అభినందిస్తున్నాం. కేసీఆర్ గారు చేసేటువంటి అభివృద్ధి, కేటీఆర్ చేసేటువంటి అభివృద్ధి, సంక్షేమాలను చూసి పార్టీలోకి జాయిన్ అవ్వడానికి వచ్చినటువంటి మీ అభిలాషను మేము ఒకసారి స్వాగతిస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ ఎంపీపీ గారు, గౌరవ రైతు బంధు సంఘ అధ్యక్షులు, చేరినటువంటి నూతన సభ్యులందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మండల పార్టీ పక్షాన వారికి స్వాగతం తెలియజేస్తూ మీకు కూడా సముచితమైన స్థానం తప్పకుండా పార్టీలో ఉంటుంది. మనందరం కష్టపడి పనిచేద్దాం. కేసీఆర్ గారు గెలవాలి, కేటీఆర్ గారు గెలవాలి, మరోసారి మళ్ళీ మన ప్రభుత్వమే రావాలి. ఈ ప్రజలందరికీ కూడా మంచి జరగాలన్నటువంటి మీ ఆకాంక్షను నేను స్వాగతిస్తూ మరి నిన్ననే ఒక మంచి మేనిఫెస్టోను తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి మండల పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాం చూసేటువంటి ప్రజలందరికీ, కార్యకర్తలందరికీ, నాయకులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, తెలంగాణ కోసం పుట్టిన మనిషే కేసీఆర్ గారు. మరి తెలంగాణ తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఈ తెలంగాణ ప్రజల కోసం ఏ రాజకీయ పార్టీ కూడా ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షను, ప్రజల గురించి అర్థం చేసుకునేటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారిని మించినటువంటి వ్యక్తి లేరు. కాబట్టి మీరు మిగతా ప్రజలు కూడా దయచేసి గమనించండి. ఈ 15 ఏళ్ల క్రితం ఎట్లా ఉండే, ఈ 15 ఏళ్లు నడిచిన సందర్భం ఎట్లా ఉంది అంటే ప్రజల కోసం అనుక్షణం తప్పించి ఈ ప్రజల బాగోగులు, యువత బాగోగులు, మహిళల బాగోగులు, రైతుల బాగోగులు చూసేటువంటి మన కన్న తండ్రి లాంటి కేసీఆర్ గారినే మళ్ళొక్కసారి కడుపున పెట్టుకోవాల్సినటువంటి అవసరం మనందరిపైన ఉంది. రేపు జరిగే నవంబర్ 30 నాడు మరొక్కసారి మనందరం కూడా కారు గుర్తుపైన ఓటేసి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని దీవించాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా మిత్రులందరికీ కూడా, మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముస్తాబాద్ మండలంలో, ముస్తాబాద్లో యూత్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి యువకులందరికీ పార్టీలోకి స్వాగతిస్తూ వాళ్ళందరికీ కండువాలు కప్పడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే మంచి పనులు చేస్తుందో దానికి ఆకర్షితులై చాలామంది వివిధ పార్టీల నుంచి అందరూ కూడా బీఆర్ఎస్లోకి రావడం జరుగుతుంది. నిన్న మేనిఫెస్టో చూస్తే కూడా నిరుపేదలైనటువంటి పేదలు, భూములు జాగలు లేనటువంటి పేదలకు కూడా ఒక బంధు, అంటే రైతు బంధు ఏవైతే రైతు బీమా ఏ విధంగా అయితే కల్పించిందో అదేవిధంగా భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా ఈ వర్తించాలనే ఉద్దేశంతో కేసీఆర్ పెట్టడం చాలా సంతోషదాయకం. మరి అందరికీ కూడా, అందరికీ సమభాగంలో చేస్తున్నటువంటి కేసీఆర్ను మరి అందరూ కూడా గౌరవించుకుంటూ మరి అందరూ కూడా కేసీఆర్ మళ్ళీ రావాలి, మళ్ళీ మళ్ళీ రావాలి అని చెప్పి తిరుగుతూ అంటా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరి దృష్టిలో, ప్రజలందరి మనసులో మాత్రం తప్పనిసరిగా కేసీఆర్ చేయాలన్నది. కానీ కొంతమంది వేరే పార్టీ వాళ్ళు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు చేయనటువంటి పనులు కేసీఆర్ చేసింది. అయినప్పటికీ ఏదో మాటలతోటి, మాటల గ్యారెంటీతో ఏదో రకంగా మనస్సును ఖరాబ్ చేసి వాళ్ళకు ఓటేయించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఊళ్ళలకు రావడం జరుగుతుంది. మీ అందరూ చదువుకున్న వాళ్ళు, తెలివికల్లు కాబట్టి మీ అందరికీ తెలుసు కేసీఆర్ ఏం చేసిండు, గత 10 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది. ఈ వ్యవహారం అంతా మీరు చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు మరి అదేవిధంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటింటికి కూడా సంక్షేమ పథకాలు ఏ విధంగా వస్తున్నాయి అనేది తప్పనిసరిగా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఇవాళ చీకోడు గ్రామంలో కూడా చాలామంది రెడ్డి యువకులు కూడా చాలా ఆ పార్టీలోకి రావడం జరిగింది, అదేవిధంగా ఇక్కడ కూడా రావడం జరిగింది. కాబట్టి పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పనిచేసి మరి పార్టీని తీసుకొచ్చిన మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేసి, మనం కేటీఆర్ను మంత్రిగా చూసినటువంటి మనం ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఇంకా కూడా రాబోయే రోజుల్లో చాలా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా మన అందరం వారికి మద్దతు ఇచ్చి దీవెనలు ఇచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు.